ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భగవానుడు మన కోసం దిగి వచ్చాడు భువిని సత్య సాయిగా నిలిచాడు భువన చక్రవర్తిగా నిలిచాడు భువిని సత్య సాయిగా వెలిచాడు భువన చక్రవర్తిగా నిలిచాడు ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో రామకథను విన్నాము రాముని ధ్యానించాము రామకథను విన్నాము రాముని ధ్యానించాము రామా రామా శ్రీరామాని ఆర్తితో విలపించాము రామా శ్రీరామాని ఆర్తితో విలపించాము ధర్మమూర్తి శ్రీరాముడు దయ చూపాడు ధర్మమూర్తి శ్రీరాముడు దయ చూపాడు భువిని సత్య సాయిగా వెలిచాడు భువన చక్రవర్తిగా నిలిచాడు భువిని సత్య సాయిగా వెలిచాడు భువన చక్రవర్తిగా నిలిచాడు ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో ఎంత భాగ్యమో ఎంతటి సౌభాగ్యమో పాదపద్మములకు ఇచ్చట చేరినటువంటి భగవాన్ భక్తులకు నమస్కారాలు. స్వామి మన దగ్గరే ఉన్నాడు, ఇప్పుడే ఇక్కడే కూర్చొని ఉన్నారు అని నేను గట్టిగా చెప్పగలను. ఆ మాట నమ్మండి. ఎందుచేత ఎందుచేత అంత హోరణ వర్షం వస్తుంటే ఇంతమంది ఇక్కడికి చేరారంటే అది మీ భక్తికి నిదర్శనము, సాయి శక్తికి ప్రదర్శనము. అదేమిటో, ఆ మేఘుడు మా వెనకాలే పరిగెత్తుకొస్తున్నాడు. రాజమండ్రి అన్ని ఊళ్ళకి వెనకాలే అంటే వాడికి కూడా స్వామి చరిత్ర వినాలని ఉంది. చూస్తున్నాడు పాపం. పంచభూతాలు అలాంటివే. నాకు బాగా జ్ఞాపకం 1972 సమ్మర్ క్లాసులు, స్వామి స్టేజ్ మీద కూర్చున్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. కుంభవృష్టి అండి, పెద్ద వాన, ఆయన బట్టలన్నీ తడిసిపోయాయి. ఏంటి స్వామి ఇదంతా ఏమిటిది అని అనుకున్నాను. ఒకసారి పైకి చూశారు, అన్నాడంతే, ఠకా వర్షం ఆగిపోయింది. అది బాబా అంటే గజగజలాడాల్సిందే. వాడు మేకుడు కానీ వాడి తాత కానీ. స్వామి కొడైకెనాల్కి వెళ్తారు, ప్రతి సంవత్సరం వెళ్తారు. నేను ఆయనతో పాటు వెళ్ళాను, ఆలోచించాను. ఒక్కొక్క నెల ఉన్నానమాట ఆయన దగ్గర. కొడైకెనాల్ అదేమిటో కానీ రోజు వానే, రోజు వానే. స్వామి అన్నారు,
వెళ్ళిపోదామయ్యా, భక్తులకి ఇబ్బందిగా ఉంది, రోజు వాన అన్నారు. ఏమంటారు మీరు? సరే స్వామి అంటావా, నీకు వెళ్ళాలనుంది జాగ్రత్త అంటారు. ఉందామంటావు అనుకో, నీ సొమ్మేం పోయింది, వానలో వచ్చేది భక్తులు అంటారు. ఏం చేయాలి స్వామి? వాళ్ళని ఇళ్ళకి పంపేదాకా వాడిని అక్కడే ఉంచుతాను, కంగారు పడకండి అన్నాడు. ఆ రోజు నుంచి 40-50 సంవత్సరాల నుంచి భక్తులు ఆవిడ సత్యం మన సరస్వతి గారు. సామాన్యురాల అడగండి, అబద్ధమైతే చెప్తున్నానండి. ఎన్నిసార్లు పుట్టపర్తిలో వాన పడదు, చుట్టుపక్కల ఊరంతా పడిందా లేదా? అది కాదు స్వామి, చెయ్యి ఇలా పెడితే చాలా భాగాలు అక్కడ ఆగిపోయేవి, అది మీరు చూడలేదు. గుమ్మలోకి అలాగంటాం, అది అది సీనియర్ అంటే అది అలా ఉండాలి అండి. అలా అంటే ఆగిపోయేది. కొడైకెనాల్లో 4 రోజులు వానాలు ఆపాడు అంటే పంచభూతాలలో మేఘాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఇంకోసంగా చెప్తాను, కొడైకెనాల్లో ఈశ్రమ వర్ధంతి జరిపారు స్వామి. ఈశ్రమ వర్ధంతి అప్పుడు అన్నదానం చేస్తారు, అన్నదానం ఎవడొస్తాడనుకున్నాను నేను. 6 మైళ్ళు నడవాలి, 6 మైళ్ళు ఈ సాంబార్ కోసం ఎవడొస్తాడో నాకు తెలియదు. స్వామితో అనకూడదు, స్వామి ఎంతమంది వస్తారన్నాను. చూస్తావు కదా అన్నాడు. చెప్పరు కదా, మనం వణకద్దా అంట. సరే ఈశ్వరం వర్ధంతి కదా, స్వామి 8 గంటలకు వస్తారులే అని నేను లేట్గా తయారవుతున్నాను. ఇంకా పళ్ళు తోముకోలేను, ఒక టవల్ చుట్టుకున్నానంతే. అలా మన తలుపు తెరుచుకుంటున్నా, బాబా గారు వచ్చాడు. వాళ్ళంతా నా దర్శనాన్ని కూర్చుంటే నాకు నీ దర్శనం ఇందిరాబాబు. అయ్యేదో స్వామి క్షమించి చూడు, అందరు చూడు, ఆ వానలో ఆ చలిలో తెల్లారుజామున వస్తే నువ్వు పళ్ళు కూడా తోమలేదు, నువ్వు నీ గుంటూరు అంతా ఇంతే అన్నారు. ఏదో లేదు స్వామి, ఏదో లేండి అన్న. ఇక నారాయణ సేవ ప్రారంభమైంది. నేనేమో అటు ఇటు తిరుగుతున్నాను, అనిల్ కుమార్ అందిందో లేదో చూడు అన్నాను. అంటే ముఠా మేస్త్రి అన్నమాట. అటు ఇటు తిరిగి చూస్తున్నాను, అందరికి అందిందా లేదా అని. ఈ లోపల వంటింటి నుంచి కబురు వచ్చింది నాకు. మిస్సెస్ రతన్లాల్ అంటారా ఆవిడ, అనిల్ కుమార్ గారు రండి అంది. ఏమ్మా అన్న, వండినవి అయిపోయినాయండి, ఆ బ్యాచ్ అలా వస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారండి అంది. అమ్మ నువ్వేం చేయలేకపోతే నేనేం చేస్తాను? మీరు 50 సంవత్సరాల భక్తులు, మీరు మీదో నిన్న మొన్న సరుకు అమ్మ నా వల్ల కాదన్న. లేదు స్వామికి అయిపోయిందని చెప్పబోయా అని, అయిపోయింది అని చెప్పను. సరే అనుకున్నాను, స్వామి దగ్గరికి వెళ్ళా. స్వామి అని అన్నారు. స్వామి చెప్పు, అసలే దడుచుకొచ్చి వస్తున్నావు అంటే ఏమంటా? స్వామి వంట అయిపోయింది అన్న. అలాగా అయిపోయిందా, బుద్ధి లేదు నీకు? స్వామి దగ్గర అయిపోవడం అనేది ఉండదు, గుర్తుపెట్టుకో. స్వామి అన్నమాట, నా దగ్గరికి ఎవడొచ్చినా సరే నాస్తి లేదు అని నేను అన్నా, అయిపోయిందే నేను అన్నా, బుద్ధి లేదు నీకు, ఒకసారి వెళ్ళి చూసినా అన్నారు. వంటింట్లోకి వెళ్ళానండి, నా మాట నమ్మండి, అక్కడే స్వామి కూర్చున్నారు. ఖాళీగా ఉన్న గిన్నెలు, పాయసం ఫస్ట్ క్లాస్, పక్క
పక్కన పులిహోర, ఏమండి ఆ పక్కన దద్దోజనం, లడ్డూలు, ఖాళీ గిన్నెలండి. అప్పుడే నేను స్వామి చెప్పడానికి వెళ్ళాను, అయిపోయినాయి స్వామి అని. గుర్తు లేదు అనిపించుకున్నాను, తప్పే ఉంది. తిట్లు తింటే స్వామి దగ్గర తినాలండి. స్వామి నీకు బుద్ధి లేదా అంటే నాకు పద్మశ్రీ సమానం. నీకు సిగ్గు లేదా అంటే పద్మ విభూషణతో సమానం. సరే అనుకున్నాను, ఎక్కడ ఆపానో తెలుసా? ఖాళీ గిన్నెల దగ్గర ఆపా. అవునా? అదే మాస్టర్ అంటే. ఎక్కడ ఆపామో అక్కడ చెప్తాం మేము, పాలిటీషియన్ వేరే చెప్తాడు, మాకు అది లేదు, కనెక్షన్ ఉంటుంది మాకు. పోయి చూడమన్నారు స్వామి. ఆ మాట నమ్మండి, వంటింట్లోకి వెళ్ళి చూశానో లేదో, సాంబారు ఫుల్, రైస్ ఫుల్, అంత ఖాళీ గిన్నెలన్నీ ఆహారంతో నిండిపోయాయండి. ఫుల్ ఫుల్, అబ్బా, అది నేను స్వామి దగ్గర చూసిన మొట్టమొదటి మిరకిల్ అన్నమాట, మహత్యం. స్వామి అనుకున్నా, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దగ్గరికి. ఏ అన్నారు, ఏం చెప్పను స్వామి అన్నా. అయిపోయిందన్నావుగా, సరిపోయింది అన్నారు నా దగ్గర. అయిపోయింది కాదు, సరిపోయిందన్నారు. అది కొడైకెనాల్లో స్వామి చేసిన లీల, కళ్ళెదురుండా చూశాను. యేసుక్రీస్తు అలా చేశాట. తిరిగి బాబాగారు ఆహారాన్ని అక్షయం చేశాడు, అది కళ్ళారా నేను చూశానమాట. ఒకసారి స్వామి కూర్చున్నారు, నేను కాస్త లేటుగా వచ్చాను. అంటరా, ఏం లేటుగా వచ్చావన్నారు. ఏం చెప్పను, హడావిడిగా బెంగళూరులో ఉండేవాడిని. ఆ బెంగళూరు బస్సులు దిక్కుమాల బస్సులు ఇట్లా వెళ్తాయి, అవి ఎప్పుడు పడుతుందో తెలియదు మనకి. ఇలాగా బాబోయ్ అనుకునేవాడిని, అందులో టైగర్ తప్పకుండా పోతుంది ఎప్పుడు. సరే భజనకి లేట్ అయ్యాను అంటే హడావిడిగా ఒక స్లాగ్ షర్ట్ వేసుకున్నాను. వచ్చి చివరికి కూర్చున్నా, నాకెందుకు, మన దేవుడు ఏమంటాడో బాగుండదని కూర్చున్నాను. చూశాడు, వెళ్ళాను. ఏమిటి విజయలక్ష్మి పండిట్లాగా జాకెట్ వేసుకున్నావా, ఫుల్ షర్ట్లు లేవా అని. అప్పుడు ఆయన చెవిలో చెప్పాను, సాకలాడికి వేశాను స్వామి అని. ఎక్కడికి వెళ్ళావు అన్నారు. నేను చిన్న చిలిపి పని చేశాను, లేట్ అవుతానన్నా, లేట్ అవుతానని నాకు తెలుసు. అందుకని ఏం చేశాను, ప్రిన్సిపాల్ కదా, లెక్చరర్లకు చెప్పా, అనిల్ కుమార్ ఏడి అంటే చెప్పండి, కాలేజీ పరీక్షల్లో బిజీగా ఉన్నాడని చెప్పండి. వాళ్ళు స్వామి దగ్గర చదువుకున్నారు, వాళ్ళకి నాటకాలన్నీ తెలుసు, కానీ వీడు కొత్త వాళ్ళే, వీడికే తెలుస్తుంది అని మాస్టర్ చెప్తామండి అన్నారు పాపం. వాళ్ళకి అన్నీ తెలుసు, చెప్పడరా అన్న. సరే అన్న, నేను లేటుగా వచ్చాను. అప్పుడు స్వామి అన్నారు, లేటుగా రావడం తప్పు. సరే, వాళ్ళతో ఏం చెప్పావో, కాలేజీలో పని మీద ఉందని చెప్పావా? నాకు తెలియదురా నువ్వు. ఏమిటి, నేను ఎవరనుకుంటున్నావో, ఎక్కడున్నాను అనుకుంటున్నావో? అప్పుడు అన్నాను, స్వామి మీకు ఇంత తెలిసి ఎందుకు లేట్ అని అడిగారని అన్న. మీకు తెలుసు కదా ఎందుకు అడిగారని. నాకు తెలుసు అని నీకు తెలియాలిగా, నీకు తెలియాలి కదా అన్నాడు. అమ్మా, షాక్ ఎత్తిపోయారన్నమాట. సరే లోపలికి పోదా అన్నారు. లోపలికి కుర్రలు అంతా కూర్చున్నారు, రెండు రెండు తెచ్చారండి. ఒకటేమో సిమెంట్ రంగు,
ఒకడేమో బ్లూ నీలం రంగు సూట్లు అన్నమాట. అరే ఏది బాగుందిరా అని కుర్రాళ్ళని అడిగారు. స్వామి ఇది బాగుందని కొందరు, అది బాగుందని కొందరు. వాళ్ళకు కాదురా, మీ ప్రిన్సిపాల్కి ఏది బాగుంటుంది అని అడిగారు. వాళ్ళు అంతా అన్నారు, స్వామి ఈ సిమెంట్ కలర్ బాగుంటుంది స్వామి అని. ఓ ఇట్లా అన్నారు, నిన్ను నేను జపాన్ పంపిస్తున్నాను సూట్ కుట్టించుకొని ఇచ్చారు. వేసుకున్నాను ఆ సూటు. టైలర్కి దవన్ సిటీకి వెళ్ళా. ఆ సిటీ నుంచి వచ్చేటప్పుడు ఆలస్యమైంది. అది ఈ గోలంతా ఆలస్యమైంది. ఎందుకో సిటీకి వెళ్ళాను. స్వామిగా చెప్పలేదు నేను. సరే సూట్ తయారైంది, వేసుకున్నాను. స్వామికి చూపించాలి, నాకు అది సర్దా. ఏ కొత్త బట్టలు వేసుకున్నా ఆయన చూపించాలి. అసలు ఎగతాళి చేసినా స్వామే చేయాలి. ఆయన చేత ఎగతాళి చేయించుకున్నామంటే మనం అందరికి భోజనాలు పెట్టాలని అడిగితే అసలు అటు చూస్తేనే చాలు. ఇంకా ఎగతాళి కూడా ఎంత అదృష్టం అయ్యా. ఇసురాగానే అన్నారా, ఏ ధరించావు, బాగానే ఉన్నావులే, ఇట్రా నడు అటు ఇటు అన్నాడు. బాగానే ఉందిలే, బాగానే కుట్టాడు వాడు. అయితే బాగా ఫోటో తీసుకుందానరా అన్నారు. ఫోటో అయిపోయింది అన్నారు. పిల్లలంతా వైట్ డ్రెస్లో వస్తారు బంగారు, వీడు పెద్ద సూట్లో వచ్చాడు అనుకుంటారు, ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. సరే స్వామి వెళ్ళాలి. ఎంత సరస్వం నిజమండి, ఎవరికైనా చెప్పినా ఎవరు నమ్మరు కూడా. నేనే నమ్మలేను. దేవుడు ఏమిటి ఇలా మాట్లాడతాడా ఏంట్రా అనుకున్నాను. అందరి మధ్య కూర్చొని, రే మీ ప్రిన్సిపాల్ని నేను జపాన్ పంపిస్తున్నాను రా, మీకు అందరికి ఐస్ క్రీమ్స్ ఇస్తున్నాను అన్నాడు. అందరికి ఐస్ క్రీమ్స్ ఇచ్చాడు. అబ్బా కుర్రాళ్ళ అబ్బాస్ మాస్టర్ అన్న, ఐస్ క్రీమ్ ఇస్తే అనరా. అప్పుడు పిలిచి రేపు నువ్వు వెళ్ళాలన్నారు. సరే స్వామి అన్న. పాపం నువ్వు నెల దాకా రాలేవు, రావు కదా, నెల రాక నేను ఉండాలా చెప్పు. పొద్దున్నే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కలిసి చేద్దామన్నారు. అబ్బా స్వామి అనుకున్నా. పొద్దున్నే వెళ్ళాం. ఒరే పాపం జపాన్కి వెళ్తున్నాడు రా, అక్కడ వానపాములు తేళ్ళు మండరగబ్బలు తప్ప ఏ ఉండవు. వేయి కాసు ఉప్మా, వేయి కాసు ఉప్మా వేయవాడికి, ఆ కారం చాలదు, ఆ సావకాయ కొద్దిగా కొద్దిగా జపాన్ రా పాపం. ఏమిటో ఆతురత, దగ్గరుండి తిను తిను తిన్నాను అని ఎయిర్పోర్ట్కి వెళ్ళవయ్యా అన్న. కారు ఏర్పాటు చేశారు, బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళా నేను. మన కర్మ గాల ఒక్కోడి ఐరన్ లెగ్ అలా ఉంటుంది. గంటన్నర ఆలస్యం విమానం, గంటన్నర అంటే మనం విమానం ఎక్కినా రైలు అయిపోతుంది అన్నమాట. అది రైలు గంటన్నర ఆలస్యం అండి. ఉండనా ఇంటికి వచ్చాయినా, ఇంటికి వస్తే పరుగు పోతుంది. ఐస్ క్రీములు అన్నీ ఇచ్చి పంపించారు. తిరిగి వస్తే ఇంకేమైనా ఉందా స్వామి? బొంబాయి నుంచి జపాన్ విమానం వెళ్ళాలి నేను, ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది, ఎట్లా స్వామి, ఎందుకు నన్ను ఇట్లా ఎగతాళి చేస్తావు అనుకున్నాను. వెళ్ళానండి, దిగానో లేదో జపాన్ విమానం బయలుదేరుతోంది, అనిల్ కుమార్ వాడు ఎవడో వెంటనే రావాలని చెప్పారు మా ఇంట్లో. తకడ తకడ పరిగెత్తికెళ్ళాను. నేను కూర్చున్నాను, జప్ వెళ్ళిపోయింది. అక్కడ బృందావనంలో, ఇది బొంబాయి రసంగా చెప్తున్నా మీకు, అక్కడ బెంగళూరులో బాబా గారు అన్నారు, ఒరేయ్ మీ ప్రిన్సిపాల్కి దడదడ ఆడిపోతుందిరా, గంటన్నర ఆలస్యం అయింది, పాపం ఇంటికి వచ్చేయాలనుకుంటున్నాడు, పంపించేది ఎవడరా నేను. ఆ బొంబాయిలో విమానం వీడి కోసం ఆపేశాను. వీడు వచ్చాడు, ఇప్పుడు వెళ్తున్నాడు చూసుకో, వెళ్తున్నాడు చూసుకో.
విమానాలు మన కోసం ఆపేవాడు మన దేవుడయ్యా. మన ఎవరైనా ఆపగలరా? హరి బాబురు అనుకున్నాను. జపాన్కి వెళ్ళగానే ఫోను, మాస్టర్ గారు ఆలస్యం అయింది కదా, నిన్న స్వామి చెప్పారండి చేరాడని. ఊరి నాయనో ఏం దేవుడురా బాబోయే అనుకున్నాను. సరే రెండు రోజులు ఉన్నాను, ఆల్ జపాన్ కాన్ఫరెన్స్ అది, నాకు చేతయింది అదే కదా, అన్ని విషయాలు చెప్పాను. అయిపోయాక జపాన్ వైస్ ప్రెసిడెంట్, క్యాబినెట్ మినిస్టర్లు, పెద్దలు అందరూ వచ్చారు, 3,000 మంది అన్నమాట. ఉపన్యాసం అయిపోయాక స్వామికి మంగళహారతి ఇస్తున్నాను. నా మాట నమ్మండి, 6 అడుగుల ఫోటో, ఆ పైనుంచి తేనె గారుతున్నదండి, అమృతం గారుతోంది. ఒక్కోడు వెళ్ళడం ప్రతివాడు నోట్లో వేసుకుంటున్నాడు. ప్రతివాడు 3,000 మందికి సరిపడా అమృతధారలు కురిపించిన స్వామి భగవాన్ శ్రీశారు. 3,000 మందికి అక్కడ బృందావనంలో ఏమైంది, స్వామి క్రికెట్ కామెంటరీలాగా చెప్పటం, ఒరే నీ ప్రిన్సిపాల్ లాభం లేదురా, చీ చీ హారతి ఇవ్వటం రాదు, పాడు రాదు, చేతులు ఉణుకుతున్నాయి, గుళ్ళోకి కొత్త పూజారి వచ్చాడు, హారతి గంట 2 కుదరట్లేదురా, అట్లా ఉంది మీ ప్రిన్సిపాల్ అన్నాడు. చెప్తూ అప్పుడు అన్నారు, స్వామి మహత్యాలు అంతా చెప్తాడు కానీ చూసేటప్పుడు దడుచుకుంటున్నాడు రా, పాపం ఉణికిపోతున్నాడు రా అన్నట్టు స్వామి. ఎక్కడ బృందావనం బెంగళూరు, ఎక్కడ టోక్యో జపాన్, అక్కడది ఇక్కడ చూచి చెప్పేవాడే సత్యసాయిబాబా. ఎక్కడైనా సరే అక్కడి నుంచి నేనేమో హాంకాంగ్ వెళ్ళాను. హాంకాంగ్ వెళ్ళినప్పుడు ఆ విమానంలో చిన్న అనుమానం వచ్చింది నాకు, ఏమిటది, అడవిలో నున్న, ఆకాశమునున్న, పట్టణమునున్న, పల్లెనున్న, గుట్ట మీద నున్న, నట్టేట నున్నను, మదిని నిన్ను సాయి మరువడెప్పుడు. నాయన ఎక్కడున్నా మర్చిపోనరా అని బాబాగారు అన్నాడు, ఇది నిజమా అన్నాను. ఓరు మూసుకుంటే బాగుండేది. పక్క ఆయన అన్నాడు, అదేంటండి మీరే అడిగితే మాగతేమిటి, అబ్బే మీకే తెలియాలండి అన్నాడు. సరేలే అనుకున్నాను. ఆ విమానాల్లో మన భయం పట్టకుండా పత్రికలు ఇస్తారు చూసుకోవడానికి, టపమని గుండె ఆగిపోకుండా. ఆ మ్యాగజైన్ చూస్తున్నాండి, అందులో ఆడపిల్లల ఫోటోలు, కెమెరాలు, ప్రొజెక్టర్లు అన్నీ ఉన్నాయి. మ్యాగజైన్ మధ్యలో సత్యసాయిబాబా గారి ఫోటో వచ్చేసింది. ఆశ్చర్యపోయినా నేను. అప్పుడు పక్క ఆయన అన్నాడు, ఏమండి ఈ పత్రిక అడ్వర్టైజ్మెంట్ పత్రిక, అంత కెమెరాలు, ఆల్కహాల్స్, ఆ ఫోటోలు, మీకు అనుమానం వచ్చింది స్వామి నన్ను గుర్తుపెట్టుకున్నాడా లేదా అని. ఫోటో వచ్చింది ఏమంటారు అన్నాడు, అక్కడే ఫోటో వచ్చింది చూశాను. ఆ ఎయిర్ హోస్టెస్ ఉంటారు ఆడవాళ్ళు లోపల, అమ్మాయిని పిలిచాను, అమ్మాయి పుస్తకం నేను తీసుకోవచ్చా అన్నా. ఎవడు అడగడు అట్లా, పత్రికలు ఎవడన్నా తీసుకుంటారండి, వీడెవడరా అనుకుంది, అయ్య బాబు తీసుకోండి సార్, తీసుకున్నాను, సూట్ కేసు తీసుకొని హాంకాంగ్కి వెళ్ళాను. వెళ్ళగానే మీటింగు, నా మాట నమ్మండి, బాబా గారు పత్రికలో కనిపించారు, నాకు అనుమానం వచ్చింది, దానికి సమాధానంగా బాబా గారు చెప్పారు, చూడండి అని ఆ కాగితం తీసి ఆ పత్రిక తీశా. పేజీలు తిప్పుతున్నా, బాబా గారి ఫోటో లేదు అందులో, హరి ఓం దాత్ సార్. నన్ను ఎవడు నమ్ముతాడు, గ్యాస్ అనుకోరు, నా గేడుపు వచ్చింది. అప్పుడు నా పక్క ఆయన
ఆయన హాంకాంగ్ వాడే. ఆయన లేచి చెప్పాడు, ఆయన చెప్పింది నిజం. అనుమానం వచ్చింది ఆయనకి, స్వామి నాతో ఉన్నాడా లేదా అని. అదిగో పత్రికలో వచ్చింది, అది నేను చూశా. ఇవాళ కనపడని మాట కూడా వాస్తవమే, కానీ నేను చూశా. ఆయన చెప్పబట్టి పరువు దక్కింది, కానీ లేకపోతే నా ఉపన్యాసాలు ఎవడో వినడు అసలు. బెంగళూరుకి వచ్చాక స్వామి అన్నారు, అన్నీ చెప్పాను ఇది చెప్పలేదు. స్వామి అన్నారు, ఇవన్నీ చెప్తున్నావు హాంకాంగ్ సంగతి ఏమిటి? ఏదో ఫోటో అక్కడ పడింది, ఇంతలో పెద్ద ఎగ్జిబిషన్ చేయాలా? స్వామికి ప్రచారం ఇష్టం లేదు. స్వామి నిదర్శనల వాడే కానీ ప్రదర్శనల వాడు కాడు అని చెప్పాడు స్వామి. ప్రదర్శనల వాడు కాడు. అబ్బా ఆశ్చర్యపోయా నేను. అలాగే హాంకాంగ్లో లిన్ ఆంగ్ అని ఒకడు ఉన్నాడు, అడ్వకేట్. వాడు వాళ్ళని పిలిచాడు నన్ను. వాడు 25 అంతస్తులో ఉన్నాడు, ఎదురుగుండా సముద్రం, బ్రహ్మాండంగా వెళ్ళి ఎక్కాలేమో 25 అంతస్తులు. వీడిదుంపదేగా వీడిని సముద్రంలో చూస్తే పీడ అవుతుంది అనుకున్నాను నేను. హాయిగా లిఫ్ట్ ఉంది, వెళ్ళాను. ఎలాగనే స్వామి ఫోటోలు ఇలాగే ఉన్నాయి. అలా ఫోటోలు చూస్తున్నాను, అట్లా చప్పుడిన పడింది. ఏంట్రా అని చూశాను, స్వామి ఫోటో నుంచి ముత్యాలు రాలేయండి, ముత్యాలు రాలే, ముత్యాలు. అబ్బా ఎంత అదృష్టం ఉందని అనుకున్నాను. పక్కనే షిరిడీ బాబా పటం ఉన్నది. ఆ షిరిడీ బాబా పటంలో స్వామి పాదాల నుంచి విభూతి రావడం ప్రారంభించింది, అది చూశాను. మన దేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారో చైనాలో కూడా అంతమంది దేవతలు ఉన్నారు. గ్రామ దేవత కుణ్యం అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ విగ్రహం కూడా ఉంది. పాపిట పైన కుంకుమ పసుపు రాళ్ళతో చూశాను, కల్లారా చూశాను. అది సత్యసాయిబాబా అంటే. యావత్ ప్రపంచం కూడా నేను ఉన్నాను, నేను ఉన్నాను అని నిరూపించిన వాడు భగవాన్ బాబా. మనకేదో మధ్యలో ఏమిటోలే ఏమిటోలే అనిపిస్తుంది, అన్నీ ఆయనకి తెలుసు. కాబట్టి తెలియనట్టు ఉంటాడు అంతే. అంతా తెలిసి, జాగ్రత్త వినండి, అంతా తెలిసి తెలియనట్లు ఉండేవాడు దేవుడు. ఏమి తెలియకుండా తెలిసినట్టు ఉండేది మన గ్యాంగ్, మనం అంతా. ఆయన అంతా తెలుసు. ఎవడు అలాగా అంటుంటారు మాట. అలాగా చాలా ఆశ్చర్యం నాకు. స్వామికి పెద్దవాళ్ళంటే ఎంతో గౌరవం. పెద్దవాళ్ళంటే ఆ రోజు భక్తులు అంటే చాలా ఇష్టం ఆయనకి. స్వామితో పాటు బెంగళూరులో చౌడయ్య మెమోరియల్ హాల్ అక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్కి వెళ్ళాను స్వామితో పాటే. అప్పటి మినిస్టర్స్ వీరప్ప మొయ్లి, జాఫర్ షరీఫ్, ఎలక్షన్ కమిషనర్ శేషన్ వాళ్ళంతా వచ్చారు. నేను కూడా అక్కడే కూర్చున్నాను. స్టేజ్ మీద ఉన్న స్వామి టక 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 దిగి వస్తున్నారు. ఎక్కడో మూలగా కూర్చున్న దంపతుల్ని పలకరించారు చాలా ముసలి వాళ్ళు. మరి ఇంత డ్రెస్ వేసుకున్నాను కదా నన్ను పలకరించారు, ఏంటి వాళ్ళని పలకరిస్తాడు అనుకున్నాను. వాళ్ళని పలకరించి వచ్చేస్తూ చెప్పారు, అనిల్ కుమార్ వాళ్ళు ఎవరో తెలుసా? అన్నారావని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చైర్మన్, అన్నారావని టీటీడీ చైర్మన్, ఆయన భార్య. నాకు 60 సంవత్సరాల నుంచి భక్తులయ్యా, వాళ్ళు పైకి రాలేరని నేనే అక్కడికి నడుచుకుంటూ వచ్చానయ్యా అన్నారు. అది బాబా దేవుడి దగ్గరికి వెళ్ళడం కాదు, దేవుడే నడుచుకుంటూ వచ్చాడు. ఎంత ఆశ్చర్యం అబ్బా, స్వామికి ఇంత ప్రేమ, ఇంత జాల. ఈ వర్షంలో వస్తుంటే ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు పెద్దగా పెద్దగా ఏడ్చారండి. ఓ సొంత బంధువుని కోల్పోయినట్టుగా పెద్దగా ఏడ్చారు, పెద్దగా ఏడవడమే ఇక్కడ.
అంటే స్వామి పైన అంత ప్రేమ, అంత బెంగ, మీ దర్శనంతో నాకు పుణ్యం వచ్చింది, నన్ను అట్లా నమ్మండి. ఇలాంటి భక్తుల్ని ఆ గోదావరికి స్వామికి ఉన్న బంధం అలాంటిది. ప్రతి వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, 3 రోజులు నేను చూస్తున్నాను, వాళ్ళు ఏడవా, వాళ్ళ నుంచి నేను ఏడవా, ఏం చేస్తాం అట్లా. మన జీవితాలతో పెనవేసుకుపోయాడు స్వామి. అంటే ఇంతకన్నా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? మన్ని మన క్షేమాన్ని కోరేవారు ఎవరున్నారు? బాబా బాబా అనిపిస్తుంది. నాకు బాగా జ్ఞాపకం అండి, స్వామి దగ్గర వస్తున్నప్పుడు ఆ దగ్గరికి వెళ్తున్నాను, ఇదిగో ఇంకా ఏడిపించడం ప్రారంభించారు, కాసేపు మాట్లాడన్నారు, అబ్బే మహిమలు చెప్పయ్యా అన్నారు, మహిమలు చెప్తున్నారు, అబ్బే సందేశం చెప్పయ్యా అన్నారు, సందేశం చెప్పా, అబ్బే నీ అనుభవాలు చెప్పన్నారు, అట్లా ఇట్ట కోటి కోటి ఆడిచారు. చచ్చాను దెబ్బకి, మొత్తానికి దిగాను. అప్పుడు అన్నారు, బంగారు బాధపడుతున్నావా అన్నారు. స్వామి చెమటలు పట్టించారు నన్ను, అది ఇది అది ఇది అది ఇది అంటే నేనేం చెప్తాను, కాదయ్యా నీకు అన్నిటిలో ట్రైనింగ్ ఇవ్వాలి, అందుకని అట్లా చెప్పాను, అర్థమైందా నీకు? అన్నిటికీ రెడీ అవ్వాలి, ఎక్కడికైనా సరే ఏ విషయం సరే చెప్పగలిగి ఉండాలి, అందుకని ఇలా ట్రైనింగ్ ఇస్తున్నా అన్నారు. స్వామి ఎన్ని సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాలండి 7 సంవత్సరాలు నా మొహం చూడాలి, కొంత దరిద్రంగా ఉండేవో నాకు తెలియదు, 7 సంవత్సరాలు మొహం చూడలేదు, ఉత్తరాలు తీసుకోలేదు, పాద నమస్కారం లేదు. ఏదో ఏ రమణరావు గారిని పట్టుకొని ముందు వరుసలో కూర్చుంటే దర్శనం క్యాన్సిల్ అయ్యి, ఒక్కోటి జాతకం అన్నమాట, అరేరే అనుకున్నాను. అలాంటి వాడిని అనంతపురం వెళ్ళాను నేను, వెళ్ళి స్వామి వచ్చారు కదా చూద్దామని అనంతపురం కాలేజీకి వెళ్ళాను. అనంతపురం కాలేజీలోకి మగవాళ్ళు రాకూడదని నాకు తెలియదు, నేను ఏసీ కాలేజీ, నేను మా కాలేజీలో 5,000 మంది ఉన్నారు, 2,000 మంది అమ్మాయిలు ఉన్నారు, 200 మంది మాస్టర్లు ఉన్నాం, 50 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 7 తప్పు అనుకుని లోపలికి వెళ్ళాను. వాడు అన్నాడు గేట్ మ్యాన్, ఏ అన్నాడు, నన్ను ఎవడు అట్లా అనలా, కాస్త ఆడపిల్ల కాలేజీ వెళ్ళకూడదు అన్నాడు. అయ్యే మా క్లాసులో అమ్మాయిలు కూడా ఉన్నారు, వెళ్ళొచ్చు అన్న, వెళ్ళకూడదు వీళ్ళు. స్వామి మెట్లు దిగి వస్తున్నారు, నాకు ఆయన దగ్గరగా చూడాలని ఆతృత, కాపలవాడికి కాస్త జాలి కలిగింది, 2 అడుగులు లోపలికి రా, ఎక్కువ వెళ్ళామంటే బయటికి పంపిస్తాను, కాపలవాడికి లోకు అయిపోయానయ్యా నా కర్మ చూడు, సరే అనుకున్నాను. 2 అడుగులు లోపలికి వెళ్ళా, ఎక్కడో దూరంగా ఉన్నాడు స్వామి, అలా అలా మెట్లు దిగాడు. అనిల్ అనిల్ రా అన్నారు. 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి నా పేరుతో స్వామి పిలిచాడు, 7 సంవత్సరాల తర్వాత రా రా అన్నారు. నేను అనుకున్నాను కాపలావాడి పేరు అనిల్ కుమార్ ఏమో అనుకున్నాను, నన్ను ఎప్పుడు పిలవలేదు కదా, ఏ ఆ గుంటూరు కాలేజ్ ప్రొఫెసర్ నువ్వేరా అన్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను, స్వామి 7 సంవత్సరాలు నీకు కనపడలా, నేను ఇవాళ కనిపించాను, అంతేనా, చాలా బాధగా ఉంది నాకు. ఆయన చుట్టూ గోకాక్ గారు ఉన్నారు, భగవంతం గారు ఉన్నారు, క్రాక్సీ గారు ఉన్నాడు, చల్లా సుబ్బారాయుడు గారు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. స్వామి చెప్పారు, ఈయన గుంటూరు కాలేజీ ప్రొఫెసర్, నిన్న హిందూపురంలో లెక్చర్ ఇచ్చి వస్తున్నాడు,
చాలా బాగా చెప్తున్నాడు. 7 సంవత్సరాలు ఏమైందయ్యా నీకు? ఇవాళ చెప్పేది నాకు బాధ, ఓ పక్కన సంతోషం. చాలా బాగా చెప్పావు బంగారు. దసరాకి రా అన్నారు. నేను దసరాకి రాకూడదు అనుకున్నా. నేను అకామిడేషన్ నడుస్తాడు. ఈ సేవాదండి భయంకరులండి. స్వామి పలకరిస్తే రండి సార్ రండి సార్ అంటాడు, లేకపోతే ఇంతే. స్వామి పలకరిస్తే ఆ సేవాదళకి విష్ణుదూత అని పేరు. ఆయన పలకరించకపోతే యమదూతలు అని పేరు వాళ్ళకి. ఎవరంటాడు అనిల్ వెళ్ళకూడదురా అనుకున్నాను. మొత్తానికి వెళ్ళాను దసరాకి. అప్పుడు బయట రంగప్ప అని ఉండేవాడు, చీరల షాప్ ఉంది, అక్కడ చిన్న రూమ్ అద్దెకి తీసుకున్నాను. ఆ రోజుల్లో పుట్టపర్తల రూమ్స్ బాగుంటాయి. తలుపులు తీసుకోవచ్చు, కిటికీలు తీసుకోవచ్చు, సూర్యచంద్రులు అక్కడే ఉంటారు, స్నానపానాదులు అంతా బహిర్భూములలోనే. అది పద్ధతి. అది కూడా లేదు కదా అని రూమ్ తీసుకున్నాను. వెళ్ళి వరుసలో కూర్చున్నాను. స్వామి వచ్చారు. ఏమయ్యా ఎక్కడున్నావు అన్నారు. బయట ఏదో ఉన్నాను స్వామి. పాపం కుటుంబరా ఇట్లా. ఈయన గుంటూరు కాలేజీ ప్రొఫెసర్. ఎప్పుడు వచ్చినా సరే రూమ్ ఆయనకి ఇవ్వు, డబ్బు పుచ్చుకోకన్నారు. ఇవాళ వరకు ఒక పైసా రూమ్ రెంట్ నేను ఇవ్వాల, ఇక ముందు కూడా ఇవ్వను. ఆ స్వామి నాకు తెలియదు, కొత్త కదండి, చాలా కొత్త. స్వామి బయట అద్దెకి తీసుకున్నాను, వాడికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను స్వామి. పాప అడ్వాన్స్ ఇచ్చావా? అయ్యో పాపం. వాడికి వెళ్ళి చెప్పు సాయిబాబా రూమ్ ఇచ్చారని చెప్పు, నీకు ఇస్తాడులే నేను చెప్పానని చెప్పాను. అలా మొదటిసారి స్వామితో పరిచయం కలిగి ఎంతో ఆనందపడి పూర్ణచంద్ర హాల్లో కూర్చుంటే పైకి పీచి కాసేపు మాట్లాడన్నారు. ఏదో మాట్లాడాను పాపం. వారు సంతోషించారు. పిల్లలు ఎట్లా మాట్లాడినా తండ్రికి బాగానే ఉంటుంది, బాగుందా అన్నారు. అని ఇక్కడ వరండాలోకి రా అన్నారు. మన ఎవడు రాణిస్తాడు వరండాలోకి? అందులో ఢిల్లీ వాళ్ళు సేవాదళ దిట్టంగా నడుకోడు. ఈ జబ్బలన్నీ బాగా ఉన్నాయి. ఇసిరి పారిస్తే దిక్కు లేదు మనకి. మనమంతా ఈ రైసు సాంబార్ గ్యాంగి, వాళ్ళంతా గోధుమ అన్నాడు ఒకడు. ఎవడు పోనిస్తాడు? ఇలా చేతులు వాళ్ళు పట్టుకుంటే కింద నుంచి పరిగెత్తుకుంటాడు, చేతులు కింద నుంచి. వెళ్ళి వరండాలో కూర్చున్నాను. స్వామి రా అని పిలిచారు. పిలిచి చాలా బాగా చెప్పావు బంగారు, సంతోషం అని చెప్పి ఒక కవర్ జేబులో పెట్టారు. ఏమిటి ఆ కవర్ నాకు తెలియలే, కొత్త కదండి. అప్పుడు అన్నారు పుట్టు పండక్కి బట్టలు కుట్టించుకో అన్నారు. మన సైడు పుట్టినరోజు అంటాం, పుట్టు పండుగ అని తెలియలే నాకు. ఏమిటి పుట్టు పండుగ? ఇలా చూశాను, పుట్టినరోజు అయ్యా బర్త్డే అన్నారు. నా బర్త్డే 28 స్వామి అన్న. నీ బర్త్డే కాదు మా బర్త్డే. మీ బర్త్డే అయితే నేను ఎందుకు కుట్టించుకోవాలి? నాకు అర్థం కాలే. ఏంటి స్వామి మీ బర్త్డే? పాపం నీకేం తెలియదయ్యా. సరే ఆ కవర్లో డబ్బిచ్చాను నేను, 2 సూట్లు కుట్టించుకో, ఒకటి నీ బర్త్డే ఒకటి నా బర్త్డే. చూసా కూలి కుట్టు ఛార్జీలు కూడా ఇచ్చానన్నారు. తెలియక అప్పుడు అన్నాను, స్వామి నేను సంపాదిస్తున్నాను, మంచి డిమాండ్ ఉన్న లెక్చరర్ నేను, నాకేం కొనుక్కుంటానన్నాను. చిచ్చి ఇదే నీకు తెలిసింది, మీ అమ్మ డబ్బు ఇస్తుంది అనుకో, నేను డబ్బు లేదనే. మీ నాన్న బట్టలు కుట్టించుకోమంటాడు, నీకు డబ్బు లేదనే.
నేను ఎవరినిరా, నీ తల్లినిరా, తండ్రి తీసుకోమన్నాడు స్వామి. నీ తల్లి అది చూచి అబ్బా పులకరించిపోయాను. డ్రెస్ వేసుకున్నాను, పండగకు వచ్చి బర్త్డేకి వచ్చాను. అలా చూస్తున్నాడు స్వామి. దగ్గరికి వచ్చి బాగుందిలే బాగు మొన్నాడు నా బర్త్డే కుట్టించుకుని వేసుకున్నాను. ఇలా దగ్గరికి వచ్చి నిన్నటిదే బాగుంది, ఇవాళది బాగలే. అంటే నా బర్త్డే చేసుకొని బాగుంది, నేను ఏడిసినట్టుంది అని అర్థం అన్నమాట. ఎంత సరదా స్వామి నమ్మగలమా చెప్పండి. అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. ఎప్పటి సంగతి 40 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను. ఎవరితో చెప్పుకుంటాను చెప్పండి, మన కుటుంబం అందులో అమలాపురం, బయట వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, అంతా సాయి బంధువులం. అందుకని చెప్తున్నాను. 79 కూడా వెళ్ళాను. సరే చెప్పు అన్నారు, టకటగా చెప్పేశాను. ఒకసారి స్టేజ్ ఎక్కాను కదా, ఇప్పుడు ఎవడు ఆపట్లా అన్నాను. రండి సార్ రండి. వెళ్ళాను కూర్చున్నాను. స్వామి పైకి రమ్మన్నారు. నన్ను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళాక అప్పుడు స్వామి, చూడు బంగారు చాలా బాగా చెప్పావు అని పట్టు పంచలు ఇచ్చారు నాకు. నేను పంచలు కట్టుకోను, ఏదో పెళ్ళప్పుడు మా అమ్మమ్మ కట్టింది నాకు పంచంతే, పంచలు నాకు రావు. స్వామి నేను పంచలు కట్టను, నా పంచలు కట్టుకోను స్వామి అన్న. పండితులకి ఇస్తారయ్యా పట్టు పంచలు, నీకు అలా ఇచ్చాను అన్నారు. నేనేం పండితుని స్వామి, బాటనీ వాడిని నేను, బాటనీ నాకు ఇదేమిటన్న. ప్రశాంత నిలయంలో ఎవరు ఉపన్యసించినా నా సమక్షంలో వాడు పండితుడేరా అన్నారు స్వామి. అబ్బా స్వామి అనుకున్నాను. మళ్ళీ శాలువ కప్పారు. ఏమిటో సఫారీ తెప్పించారు. సఫారీ కుట్టించుకో బాగుంటుందని ఆ రెండు చేతులు నా శిరస్సు పైన పెట్టి గుణవంతుడై బలవంతుడై దీర్ఘాయుష్మంతుడై ఆంధ్రదేశంలో సత్యసాయి సందేశాన్ని ప్రచారం చేయమని స్వామి ఆశీర్వదించారు. ఆనాటి నుంచి ఏ ఆదివారం కానీ, ఏ పండగ రోజు కానీ, ఏ సెలవు రోజులో కానీ ఇంట్లో ఉన్న పాపాన పోలేదు. మన పని అంతా ట్రావెల్ తిరగడం అన్నమాట. అయితే ఆ రోజుల్లో సత్యసాయి సంస్థల్లో కాస్త ప్రేమ ఎక్కువగా ఉండేది. ఆ రోజుల్లో చాలా ప్రేమ, హోదాలు ఇవేం లేవు. ఆ ప్రెసిడెంటు బెగ ఫస్ట్ స్వామి భక్తుడు నువ్వు ఏదైనా సరే, అంత ప్రేమగా ఉండేది అప్పుడు. అలా ఉన్న సందర్భంలో ఈ ఖమ్మం వినుంటారు, ఖమ్మం ఖమ్మం దగ్గర సత్తుపల్లి వాళ్ళు పిలిచారు నన్ను. సత్తుపల్లి మీటింగ్ కోసమని ఖమ్మంలో వెళ్ళారు. లెక్క ప్రకారం ఖమ్మం వాళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని సత్తుపల్లి తీసుకెళ్ళాలి. నేను అప్పుడు స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ ఖమ్మం వాళ్ళు ఎవరు రాలి అక్కడికి. బస్సు ఆలస్యం అయిందో ముందు వచ్చిందో నాకు తెలియదు. బాబా సాక్షిగా చెప్తున్నాను, స్టేట్ ప్రెసిడెంట్గా ఖమ్మం బస్టాండ్లో పడుకున్నాను నేను, బస్టాండ్లో. తర్వాత స్వామి అన్నారు, పాపం బస్టాండ్లో పడుకున్నావా అని. వాళ్ళ తప్పు లేదు, నువ్వు బస్సు టైమ్స్ రాయలే సరిగ్గా, నీదే తప్పు అన్నాడు స్వామి. పడుకున్నందుకు పాపం, రానందుకు వాళ్ళ తప్పు లేదు, నువ్వు ఉత్తరం రాయలేదన్నాడు. అరే రే అనుకున్నాను. అలాగే పశ్చర్లపాడు అని ఒకటి ఉంది మాచర్ల వైపు, పశ్చర్లపాడు మీటింగ్ కోసం వెళ్ళాను. బస్సు మెయిన్ రోడ్లో ఆపాడు. సార్ పశ్చర్లపాడు ఇటేనండి వెళ్ళండి అన్నాడు. సరేలే అనుకున్నా. 12 మైళ్ళు అండి, అలా నడుచుకొని పోయాను. అలా వెళ్ళాను, బస్సులో వెళ్ళాను, లారీల్లో వెళ్ళాను, ట్రాక్టర్లలో వెళ్ళాను. వెస్ట్ గోదావరి
వెళ్ళినప్పుడల్లా గోదావరి ఎక్స్ప్రెస్ వాళ్ళు ఎక్కించేవారు నన్ను. గోదావరి ఎక్స్ప్రెస్ చాలా స్పీడ్గా వెళ్ళేది, రిజర్వేషన్ లేని ఎక్కనివ్వరు. అయితే నెక్స్ట్ హాల్ట్ బెజవాడే, టికెట్ కలెక్టర్ వచ్చే లోపల బెజవాడ వచ్చేస్తుంది. ఒంటి కాలు మీద ప్రయాణం చేశాను. ఇంత కార్యక్రమం జరిపించిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఎక్కడికి వెళ్ళినా అయ్యో ఇలా పడుకున్నానే అనిపించదు నాకు. రాజమండ్రి బాల వికాస్ కాన్ఫరెన్స్కి వచ్చాను. ఆ రాజమండ్రి నుంచి ఏలూరు ఒక లారీ, ఏలూరు నుంచి బెజవాడ రెండో లారీ, బెజవాడ నుంచి గుంటూరు మూడు లారీలు మారి వచ్చాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో సాయి అంటే భక్తి మాత్రమే, సాయి అంటే ప్రేమ మాత్రమే, మరొకటి లేనే లేదు. నా మాట నమ్మండి, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ రోజులు వాళ్ళు ఉన్నారు, అడగండి చెప్తారు. ఓన్లీ లవ్, ఓన్లీ డివోషన్, నథింగ్ ఎల్స్. అంచేత ఆ రోజుల్లో స్వామి దగ్గర ఆ ప్రేమను పొంది తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. 88 అండి, 88 రజతోత్సవాలు జరుగుతున్నాయి, సిల్వర్ జూబ్లీ. నాకు ఈ చెక్క భజన అంటే సరదా. టౌన్ వాళ్ళకి తెలియదు కదా ఎనిమొహాలు, పల్లెటూళ్ళలో ఉంటాయి. నాకు చాలా సరదా. ఆ చెక్క భజన బ్యాచ్ని పుట్టపర్తికి పిలిపించా. వాళ్ళు భలే చేశారు. నేను అప్పుడు స్టే ప్రెసిడెంట్గా ఉండేవాడిని. స్వామి వాళ్ళందరికీ శాలువాలు ఇచ్చారు, అందరికి బట్టలు ఇచ్చారు. ఒక రోజు అన్నారు అనిల్ కుమార్, రేపు బర్త్డే, రేపు సాయంకాలం కూడా చెక్క భజన పెట్టిద్దాం అన్నాడు స్వామి. బర్త్డేకి చెక్క భజన, అది సాయిబాబా అంటే అది సాయి. పల్లెటూరు వాళ్ళ డ్యాన్స్. అదే రోజున భీమసేన్ జోషి వచ్చాడు. వాడెవడు సామాన్యుడా, పద్మభూషణ్. నన్ను పిలిచి అనిల్ కుమార్ చాలా పెద్దవాడు, ఏమని అనుకుంటాడు మందిరం వెనకాల చెక్క భజన పెట్టించు, హాల్లో భీమసేన్ జోషి పెట్టిస్తా అన్నారు. సరే మీ దయ స్వామి అన్న, వీళ్ళకి చెప్పా. ఆ చెక్క భజన వాళ్ళంతా రెడ్లు, రెడ్డీస్ అన్నమాట. బాగా డబ్బు ఉంది, బ్రహ్మాండంగా చేస్తారు. మరే స్వామి చేయమన్నాడు రాన కాకాట ఆపడే ఎవడో. స్వామి మధ్యలో వాళ్ళకి యాపిల్స్ ఐస్ క్రీమ్స్ పంపిస్తున్నాడు. వీడికి పిక్కల బలం ఎక్కింది కోడికి, ఇంకా ఎగురుతున్నాడు. ప్రోగ్రామ్ అయిపోయింది. స్వామికి నా కాక నేను కూడా చక్కెర పెట్టుకొని ఎగరడం ప్రారంభించాను వాళ్ళతో పాటు. స్వామి పైకి వెళ్ళిపోయి కిటికీలోంచి చూశారు నన్ను. పిలువాలనుకోమని పిలాను. అక్కడ అందరూ ఉన్నారు ఆయన రూమ్లో, కస్తూరి గారు, కుటుంబరావు గారు, చిరంజీరావు గారు అందరు ఉన్నారు. వాళ్ళ ముందు సిగ్గు లేదు నీకు, ఇంత సూట్ వేసుకొని స్టేట్ ప్రెసిడెంట్ అయి ఉండి చెక్క భజన చేస్తావా, అందరూ ఏమనుకుంటారన్నారు. అప్పుడు నేను అన్నాను, వారి సాక్షిగా చెప్తున్నాను, స్వామి చెక్క భజనకి నా స్టేట్ ప్రెసిడెంట్ అడ్డు వస్తే అది నాకు వద్దు. ఈ పల్లెటూరు వాళ్ళకి నా పదవి దూరం చేస్తే అది నాకు వద్దు. ఆ పల్లెటూరు వాళ్ళు కావాలి, ఆ చక్రభజులు కావాలి, ఇంకెవరినన్నా చూసుకోండి, నాకు ప్రెసిడెంట్ వద్దు స్వామి. నాకు తెలుసురా, వీళ్ళందరికీ తెలియాలి కదా, అందుకని అడిగాను. అప్పుడు స్వామి అన్నమాట, నా దగ్గర హోదాలు ఉండవు బంగారు, ఎక్కడైతే ప్రేమతో ఉంటావో, ఎప్పుడైతే భక్తితో ఉంటావో, నీవు నావాడివి, నేను నీవాడివి అన్నాడు. అప్పా ఎలాగా, అది నిజమా, నేను నమ్మనా అనిపిస్తుంది నాకు. చాలా తమాషా. ఆ రోజులన్నీ తలుచుకుంటుంటే స్వామి స్వామి ఎంత ప్రేమ కురిపించావయ్యా అనిపించేది నాకు. మన బృందావనంలో స్వామి ఉన్నారు,
అక్కడి నుంచి స్వామి పుట్టపడుతుకు వచ్చేస్తున్నారు. అక్కడి నుంచి పుట్టపడుతుకు వస్తున్నప్పుడు నేను కూడా స్వామితో పాటు కారులో కూర్చున్నాను. స్వామితో కారు ప్రయాణం వా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చూడాల్సిందే. ఆ కారు సీట్ అండి, కారు సీట్ ఇలా ఉందనుకోండి, ఈ వెనకాల కొన్ని అరలు ఉంటాయి. అరలు కారు వెళ్తుంటే ఒక అర తీస్తారు, అందులో జాంగ్రీలు ఉంటాయి, పేపర్ ప్లేట్లు ఉంటాయి, జాంగ్రీలు పెడతారు స్వయంగా. కానీ వయ్యా మళ్ళీ అరగంట అయిందో లేదో మళ్ళీ ఇంకోటి లాగుతారు. అందులోంచి ఉప్మా పూరీలు వస్తాయి. స్వామి టవల్ పరుచుకొని అక్కడే ఉప్మా పూరీలు పెట్టి, యోగారావు కానివ్వండి మిమ్మల్ని తీసుకొచ్చింది అందుకే కానీ. ఆయన ఏం తినరు, ఆయన ఏం తినరు, మన పని అలా స్వాహా స్వాహా మళ్ళీ లాగారు. ఈ మాట జంతికలు వచ్చాయి అరల్లో అన్నమాట. అవి పెడుతుంటే జంతికలు చప్పుడవుతాయి కదండి, చప్పుడయ్యింది. ఏమయ్యా ట్రాక్టర్ మాదిరి సౌండ్ చేస్తున్నావు అన్నారు. స్వామి క్షమించండి, జంతికలు చప్పుడవుతాయి కదా, తమాషగా అన్నానరా, ఏ కోపమా నీకు, ఏ తల్లిదండ్రులు పిల్లలు అనకూడదా, నువ్వు నా పిల్లాడివిరా అందుకనే అన్నాను, నీ కోపమా అన్న. నాకు లేనే లేదు స్వామి, మీరు ఎప్పుడు అంటూనే ఉండాలి, నేను ఎప్పుడు పడుతూనే ఉండాలి, నాకు అదే కావాలన్న. అయిపోయి కాసి దగ్గరికి వస్తుంటే వేడి వేడి దోశలు తీశారు. స్వామి నిండిపోయింది అసలు వల్ల కాబట్టి, రాత్రి భోజనం మానే, రాత్రి భోజనం మానే, బియ్యం ముట్టలేదో ఇట్లా అంటే సర్దచ్చు, అందులో సర్దు సర్దు అందులో. ఆ కారులో ఎలా కూర్చుంటాడు, చిన్న పిల్లలు రైలు కిటికీ దగ్గర కూర్చోరండి, ఆ కిటికీ కోసం అట్లా అలా ఎప్పుడు చూడని వాడి కింద అలా చూస్తుంటాడు. ఆ పొలాలు ఆ పైర్లు ఆ నీళ్లు అలా చూస్తుంటాడు. ఏ ఒక కబుర్లు చెప్పబోయా అంటారు, ఎంత బాగుంటుందో నాయన ఈ జన్మకి ఇంతేనా, మళ్ళీ నాకు ఈ అవకాశం రాదా, ఇంతేనా, నీతో నేను ప్రయాణించిన నీతో సరసం నాకు లేదా, అది నాకు దుఃఖం ఇస్తుంది. పుస్తకాలు లేక కాదు, బోళ్ళు ఉన్నాయి కొంప నిండా పుస్తకాలు. స్వామి మాట్లాడినట్టు ఉంటుందా, స్వామి పిలిచినట్టు ఉంటుందా, ఉండదు. శివరాజు పాటిల్ తెలుసు కదండి, శివరాజు పాటిల్ ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్, బాబా గారిని పిలిచాడు వెళ్ళాను. వాళ్ళు జమీందారులండి, శివరాజు పాటిల్ ఒకడు, విలాసరావు దేశ్ముఖ్, వీళ్ళిద్దరు జమీందారులు. కొండ పైన వాళ్ళ ఇల్లు అన్నమాట, ఈ కొండ ఎక్కాలి మెట్లు, ఒక పాతిక ఎక్కగానే అక్కడ షహనాయి పెట్టించాడు, ఇంకో పాతిక మెట్లు ఎక్కగానే అక్కడ సన్నాయి, ఇంకా పాతిక మెట్లు ఎక్కగానే మిలిటరీ బ్యాండ్, స్వామి ఇవన్నీ ఎక్కాడు, మెట్లన్నీ ఎక్కాడు, ఎక్కడి అక్కడికి వెళ్ళారు. ఇక్కడి నుంచి ఆ చివరిదాకా పెద్ద టేబుల్ ఉందండి, రౌండ్ టేబుల్, దాని చుట్టూ కుర్చీలు, ఇంకా భోజనాలు ప్రారంభం. స్వామి అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను. గుజరాత్ మహారాష్ట్ర వంటలు కదా వరుసగా వడ్డిస్తున్నారు, మనకి ఎవరికి తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు రాకపోవడం మన అదృష్టం. స్వామితో హాయిగా మాట్లాడచ్చు, వాడికి తెలియదు కదా, ఏవేవో పెడుతున్నారు ఏదో గొడవ, అవి తినేవో చచ్చేవో తెలియదు నాకు. స్వామి అక్కడి నుంచి పాపం ఏం చేస్తావరా అంటారా, అలా అలా తింటుంటే మధ్యలో కొత్తిమీర కారంలాగా తగిలింది, అది బాగుంది కారంగా నషాళానికి అంటింది. అంటున్నాడు స్వామి అక్కడిని, స్వామి
కారంగా ఉంది, చాలా బాగుందన్న. వెంటనే ఏ శివరాజ్ పట్లేట్రా, హిందీలో మాట్లాడాడు స్వామి. వాడు ఆంధ్ర వాడు, కారం కావాలి, అది బాగుందిట, అది వాడు కాస్త అన్నారు. అని బాగుండదయ్యా, ఏడుస్తాడు, కాస్త నాకు కూడా వేయన్నారు. ఏది ఇక మళ్ళీ దొరుకుతుందా? ఎవరికైనా చెప్తే నమ్ముతారా? ఢిల్లీ వెళ్ళామండి స్వామితో పాటు. ఢిల్లీ, ఆ ఢిల్లీలో కూర్చున్నాం. ఏదో వాళ్ళ వంటలు వాళ్ళవి. మొదటి రోజు రాత్రి స్వామి అడిగారు, బాగుందా? ఏం బాగుంది స్వామి, పదార్థాలు అనేకం, రుచి ఏకం. ఐటమ్స్ ఆర్ మెనీ, టేస్ట్ ఈజ్ సేమ్ అన్న. అట్లాగా ఢిల్లీ ప్రెసిడెంట్ పిలిపించారు, చూడు ఏమంటున్నాడు, కాస్త కారం వేయి అందులో, కాస్త ఉప్పే, చూడు ఏమంటున్నాడు అని అటువైపు వెళ్తూ, నాకు కూడా కారం కావాలి అన్నారు. నా మాట నమ్మండి, కావలిస్తే అడగండి. మొరనాడు ఆవకాయ గోంగూర సీసాలు వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయో అనుకున్నాను. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ గారు హైదరాబాద్ నుంచి తెప్పించాడు. నిన్న స్వామి అడిగాడయా, మా పరువు పోతుంది, నీకోసమే ఇవి ఉన్నాయని చెప్ప ఆయనకి. ఏం బాగలేదని చెప్పవాక, మా పరువు పోతున్నాడు. ఆ సీసాలు అక్కడ పెట్టారు. స్వామి వస్తూ, ఎప్పుడు తెప్పించో ఇవన్నీ, ఆయన కోసమేగా ఆ టేబుల్ పైన పెట్టి ఇవన్నీ అన్నాడు. ఏమిటో ఆ సరదా, ఆ మాటలు. మెడ్రాస్ వెళ్ళామండి, మెడ్రాస్ కొడైకెనాల్లో రోజుకు ఒక ఐటెం ఉండేది. ఏదో ఓ రోజు ఇడ్లీ, ఓ రోజు పూరి, ఓ రోజు వడ. స్వామి అన్నారు, అరే రేపు పెసరట్టురా, కుర్రాడు కదా. ఆ స్వామి గుడ్ పొద్దున్న పెసరట్టు పెట్టారు. అయిపోయాక అందరం కూర్చున్నాం. అనిల్ కుమార్, పెసరట్టు బాగుందా అన్నారు. ఏం చెప్పను, అబ్బాయి ఏడ్చినట్టుంది స్వామి, బాగాలేదన్న. అట్లా కానుకోడు, వాళ్ళలో తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాగుండదు అని వాళ్ళని పిలిచి తెలుగు వచ్చిన ఇద్దరికి ఏదో పని చెప్పి పంపించారు. ఎందుకు బాగాలే చెప్పు, ఆయన ఎదురుకుండా మా వర్ణన అన్నమాట. స్వామి, మా ఆంధ్రదేశంలో పెసరట్టు అంటే ఏమిట, ఎంత సరదాగా వింటాడో. ఆ కంచి పట్టు చీరలాగా మడతలు వేయాలి, కానీ కాలమట్టుగా ఉండాలి, లోపల మూడు ముక్కలు పడాలి, ప్లేటు నిండుగా ఉండాలి, లోపల ఉప్మా కూరాలి, దాని పెసర ఇంకా ఏమి వేయాలి, ఇంకా ఏమేయాలరా అంటాడు ఆయన స్వామి. అని నిజమే, అదిగో అక్కడే ఉన్నాడు స్వామి చెప్తున్నాను. గోదావరి జిల్లాలో ఫస్ట్ క్లాస్గా దొరుకుతుందిరా, నువ్వు చెప్పినంతా అక్కడే ఉంది అన్నాడు స్వామి. నువ్వు చెప్పిన వంటలు అన్నీ అక్కడే ఉంటాయని. అట్లా ఆ సరదాగా మాట్లాడడం. ఆ పిల్లలతో కుర్రాళ్ళు ఉన్నారు, వాడెవడో లావుగా ఉంటాడు, వాడు నడుస్తుంటాడు. ఏరా పొట్ట ముందుకు వస్తుంది, క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నావు నువ్వు, క్వశ్చన్ మార్క్ ఎక్సర్సైజ్ చేయాలి, ట్రిమ్గా ఉండాలి, ఏమట్లా ఉన్నావు, చాలా జోక్ చేస్తాడనమాట. నిజంగా చెప్తాను, స్వామి దేవుడు, దేవుడని అనుకోవడానికి కారణం మనతో మనలాగా మాట్లాడటమే కారణం. మనతో మనలాగా అత్యంత సమీపస్థుడుగా, చాలా దగ్గరవాడుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎంత బాగుంటుందో. చీరల సెలక్షన్ చూడాలండి స్వామి. చీర అసలు ఆడవాళ్ళకేం తెలుసు, మీకేం తెలియదు స్వామి. బదే చీరలు అండి, ఇలా వేస్తారు చీరలు. అనిల్ కుమార్, ఏ రంగు బాగుంది చెప్పన్నారు.
ఎవరికి స్వామి అన్నాను. నీకెందుక ఎవరికైతే ఏంటి, ఏ రంగు బాగుండు అన్నాను. నువ్వు ఎవరికంటావేంటి అన్నాను. లేదు స్వామి, మనిషి ఛాయ బట్టి చెప్పాలన్నా. ఓహో ఛాయ, అవునులే నువ్వు ఎక్స్పీరియన్స్డ్ ఫెలో, నీకు పిల్లలు ఉన్నారు కదా నాకు తెలుసు. మన బలరాం కూతురు పెళ్ళయ్యా, అమ్మాయికి చీరది ఇవ్వాలి, ఏ రంగు బాగుంటుందో చూడను. స్వామి వాళ్ళు సింధీస్, సింధీస్ చాలా పచ్చగా ఉంటారు, అనుమానం లేదు అమ్మాయికి చీర బాగుంటుంది. అతల్లాలు చూడు బాగా చెప్తున్నాడు. ఆ చీర అట్లా పెట్టేశారు, చేసి ఆమెకి ఇచ్చారు. వేసుకున్నాక ఈ ఆడవాళ్ళకి స్వామి పండగలకి చీరలు ఇస్తారు, వీళ్ళు ఆ సాయంత్రమే కట్టుకొస్తారు. అప్పుడే కట్టుకోవడానికి అవకాశం లేదు కానీ, లేకపోతే అక్కడే కట్టుకునేవారు కూడా సాయంత్రం కట్టుకొని వస్తారు. వస్తే వాళ్ళు అలా అలా చూసుకుంటూ వస్తాడు, ఎలా ఉంది డ్రెస్, ఎలా ఉంది బాగున్నారా అని. ఎవరికి పట్టిందండి ఇది, దేవుడు ఏమిటి, మన ఇంత ప్రేమించడం ఏమిటి, ఇలా మాట్లాడటం ఏమిటి, నిజమేనా నిజమేనా, ఎవరికి చెప్తాం ఇది. చాలా తమాషగా ఉంటుందన్నమాట. స్వామి ఇలా మధ్యలో తిరుగుతున్నారు. ఈ పట్నం ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయిని చూపించారు. వీడికి ఆరోగ్యం సరిలేదు చూపించన్నారు. స్వామి బాగానే ఉన్నాడు అన్నారు, నేను బాగాలేడని చెప్తున్నా కదా చూపించన్నారు. హార్ట్ చెకప్ చేస్తే వాడికి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసింది. మనకు తెలియనివి తెలిసిన వాడు దేవుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఈ సమయంలో స్వామి లేరే, మనతో మాట్లాడేవారెవరు, మనని పలకరించేవారెవరు, మనం ఎవరికి కావాలి అనిపించే ఈ సమయంలో స్వామి మనకు దూరమైన సందర్భంలో ఒకరి దుఃఖం ఒకరు పంచుకోవాలి. అనిల్ కుమార్ కంగారు పడద్దు అని మీరు అనాలి, ఏడవకరా నాయనా అని నేను అనాలి. ఒకళ్ళొకళ్ళు అలకరించుకోవటం కోసమని ఆంధ్రదేశం వెళ్ళాలని జిల్లా అధ్యక్షులు అడిగిన మీదట వాళ్ళకి చెప్పాను, ఈస్ట్ గోదావరితో ప్రారంభిస్తానని చెప్పాను. దాంతో ఈ సందర్భంలో చాలామంది పెద్దగా ఏడ్చారు అక్కడ కూర్చొని. పాపం వాళ్ళకి కాస్త ధైర్యం కొరకు స్వామి సొంత మాటలు కొన్ని మీకు వినిపిస్తాను. ఈ సందర్భంలో గుర్తుంచుకోవాల్సిన మాటలు ఇవి. మనకి ఇంకా కళ్ళనీళ్ళు రావు, ఇంకా మనం దుఃఖించం, ధైర్యం వస్తుంది. అందువల్ల వారి మాటలు చెప్తున్నాను. స్వామి ఏమన్నారు, నేను ఇప్పుడే ఇక్కడే నీ వెంట జంట కంట కనిపెట్టి ఉన్నాను, ఇప్పుడే ఇక్కడే నీ ప్రక్కనే ఉన్నాను అన్నాడు స్వామి. ఎంత హామీ, ఎంత గొప్ప వాగ్దానమో ఆలోచించండి. ఇంకో మాట అన్నాడు స్వామి, నాకు వేరే పని లేదు, నా భక్తుడు పక్కన ఉండటం, వాడి పనులు చేయటం, అదే నా పని, అదే నా పని, నాకు వేరే పని లేదన్నాడు స్వామి. ఒక దొరగారు వచ్చాడు స్వామి దగ్గరికి, స్వామి నేను అమెరికాకి వెళ్ళిపోతున్నాను, మరి నన్ను రక్షించాలని. అట్టగా అమెరికాలో నే లేనా పిచ్చోడా, ఎక్కడ వెళ్ళినా అక్కడ ఉంటాను నేను, తెలుసుకో. ఈ మాట వినండి, నీకు నాకు అంటే స్వామికి మనకు దూరం లేదో, ఎప్పుడు నీ హృదయంలో ప్రతిష్ఠింపబడి ఉన్నాను, దూరం లేదు మన ఇద్దరికీ, అంత దగ్గర వాళ్ళం అని స్వామి చెప్పారు. చెప్తూ ఒక మాట అన్నాడు,
పాతకాలం వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఇదిగో ఈ సీతారాం బాబు గారు వీళ్ళంతా ఆ బ్రిటిష్ నాణ్యాల బ్యాచి, ఇప్పటి వాళ్ళు గారు వాళ్ళు. పాత రోజుల్లో బాబా గారు భక్తులంటే ఎగతాళి చేసేవారు ఆ రోజుల్లో. ఏమంటే ధర్మవరంలో ఎందుకు వెళ్తున్నారు అన్నారు లేదా? అనంతపురం నుంచే మొదలు. లేదు మన అసలు పుట్టపర్తి వెళ్తా ఉంటే ఇంకా అనంతపురం గుంటకల నుంచి కూడా ఎందుకు మా అంత శ్రమపడి వస్తారు మీరు? మేమేంది ఇక్కడ సాయిబాబాను చూడడానికి అన్ను ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేసేవాళ్ళే. నా మటుకు నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో నేను ధర్మంలో స్టేషన్ దిగేసరికి అయ్యో స్వామి లేరు పొద్దున్న వెళ్ళిపోయారమ్మా బెంగళూరు, మీరు ఇప్పుడు వచ్చారేంటి అన్నారు నాకు తెలిసిన వాళ్ళు. పోర్లే స్వామిని అంతవరకు చూడలా, పుట్టపర్తి ఎలా ఉందో చూసి వెళ్తానులే అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళి స్వామి రాత్రి 7 ఇంకా కష్టాలు చెప్పననుకోండి, ప్రయాణం కష్టాలు. స్వామి హాయిగా కూర్చున్నారు, వేస్తావు తాళం వేస్తావు 7 నాకు ముందు లేదు అని కబురు వచ్చింది. అది కూడా ఒక టెస్ట్, స్వామి ఎంత టెస్ట్ చేస్తారో మనని. చాలా డిస్కరేజ్ చేసేవారండి అప్పుడు, కానీ ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద భక్తులు అయిపోయారు. మీకు తెలుసు కదా స్వామి కర్ణం గారు, అతను ఉండేవాడు గోపాలరావు. చెప్పండి తక్కువ వాళ్ళు గారు వీళ్ళు ఆ బ్రిటిష్ బ్రాండ్, ఆ విక్టోరియా రాణి ముద్రలు ఉండవు ఆ బ్యాచి, అన్నీ తెలుసు వాళ్ళకి. ఎందుకు ఆవిడ చేసి చెప్పించానంటే ఆ రోజుల్లో బాబా భక్తుడను అని చెప్పుకోవడానికి భయపడేవాళ్ళు. ఇవాళ ఆమె డివోటీగా ఏంటనుకుంటున్నావు ప్రెస్టీజ్, బాబా భక్తుడు అంటే ఇవాళ హోదా గౌరవము ప్రతిష్ట, అది గుర్తించండి. స్వామి ఒక మాట అన్నారు, నాయనా నీ బంధువులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నీ సంసారం వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు, ఎప్పటికీ కూడా నిన్ను అర్థం చేసుకునేవాడిని నేనొక్కడినే గుర్తుపెట్టుకోను, నేనొక్కడినే నిన్ను అర్థం చేసుకుంటాను అన్నాడు స్వామి. కొన్ని హామీలు వినిపించాలని మీకు చెప్తున్నాను. అయితే స్వామి మనం నా పక్కనే ఉన్నావా, మరి నాకు ఎట్లా తెలుస్తుంది అంటావేమో. ఒక్కటే విషయం, స్వామికి అన్నీ తెలుసు అని నువ్వు నమ్మితే నీకు వెంటనే అనుభవం వచ్చేస్తుంది. నమ్మకం ప్రధానము అని స్వామి చెప్పారు. చెప్తూ చాలా ప్రధానం అండి, ఎంత వాడికైనా ఒంటరితనం తప్పదండి. కోటీశ్వరుడైనా సరే ఏమిటి డబ్బు, ఎవడికి కావాలి, నన్ను ప్రేమించేది ఎవరు, నేను ఎవడికి కావాలి అని ఒంటరితనం ఎవరికైనా అనిపిస్తుంది. బాబా గారు అన్నారు నీ ఒంటరి కాదు, నీ జంటగా నేనున్నాను, నీ జంటగా నేనున్నాను. ఎప్పుడు కోరుకున్నా సరే నా కంఠాన్ని నువ్వు వింటావు అని బాబా గారు అన్నారు. చెప్తూ స్వామి అన్నారు నా నామం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్క అడుగు నాతో నడిస్తే 10 నీతో నడుస్తాను అన్నాడు సత్యసాయిబాబా. భజనలో స్వామి నామంలో ఒక కన్నీటి చుక్క రాలిస్తే రేపు దుఃఖంలో నీ కన్నీటిని నేను తుడుస్తాను అన్నాడు బాబా గారు. కష్టాలు నా పాదాల దగ్గర పెట్టు, ఆనందంతో తరలి వెళ్ళు అన్నాడు స్వామి. కష్టం అక్కడ ఆనందం అని. అలాంటి స్వామి సదా మిమ్మల్ని కాపాడాలని, సదా రక్షించాలని దేవుడు నడయాడిన అమలాపుర వైభవ ప్రాభవములు
ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.